ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఛానల్ అందరూ బాగున్నారా సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి ఈరోజు నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేమిటంటే మన ఇంటి ముందర తులసి చెట్టు ఉంటుంది కదండి దానికి ప్రతి ఒక్కరూ నీళ్లు పోస్తుంటారు పొద్దున్న లేవగానే పూజ చేసుకుని నీళ్లు పోస్తుంటారు కదా దాన్ని నీళ్లు పోసేటప్పుడు మనము ఒక శ్లోకం చదవాల్సి ఉంటుంది దాన్ని నేను ఈరోజు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసేయండి మరి ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి చాలా మంచి మొక్క ఆయుర్వేదిక్ కూడా ఇది ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఈ తులసి ఆకులను ఒక రెండు లేదా మూడు తింటే జలుబు దగ్గు అలాంటివి ఏవి ఉన్నా సరే వెళ్ళిపోతాయండి ప్రతి ఒక్కరూ తినాలి ఈ తులసాకులను మా ఇంటి ముందర తులసి కోట దగ్గర మేము ఈ శివలింగాన్ని ఉంచామండి రోజు దీనికి శివలింగానికి నీళ్లు పోసి తర్వాత తులసి మాతకు నీళ్లు పోస్తాము తర్వాత భగవానునికి కూడా నమస్కారం చేసుకుంటాము అయితే తులసి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు నేను ఒక శ్లోకం చదువుతానండి దాన్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను నేనైతే ప్రతిరోజు స్నానం చేయగానే పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటానండి తర్వాత రాగి ముంతలో నీళ్లు తీసుకొని ఈ తులసి మొక్కకు నీరు పోసి తర్వాత శివుడికి నీళ్లు పోస్తాను తర్వాత సూర్య నమస్కారం చేస్తానండి ఓకే శ్లోకం మీకు చెప్తాను రాసుకోండి ఒక పేపర్ మీద తర్వాత మీరు కూడా పాటించండి తులసి శ్రీ సఖీ శివే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదానుతే నమో నారాయణ ప్రియే మనము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినట్లయితే ఈ తులసి మొక్కకు నీళ్లు పోయటం వల్ల మన తప్పులన్నింటినీ తీర్చేస్తాడు ఆ భగవంతుడు నేనైతే ప్రతిరోజు స్నానం చేయగానే రాగి రాగి చెంబుతో శివుడికి నీళ్ళు పోసి తర్వాత ఈ యొక్క తులసి మొక్కకు కూడా నీళ్లు పోస్తానండి ఈ ఈ శ్లోకం మీరు కూడా బ్యాడ్ చేసుకొని ప్రతిరోజు తులసి మాతకు నీళ్లు పోసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ నీళ్లు పోయండి ప్రతి ఒక్కరూ ఈ తులసి కోట దగ్గర ఖచ్చితంగా నీళ్లు పోస్తూ ఉంటారండి కాకపోతే ఈ శ్లోకం చదవాలనే విషయం ఎవ్వరికీ తెలియదు తక్కువ మందికి తెలుసుంటుంది కాబట్టి ఇది మీరు ఫాలో అవుతారనే ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ప్రెస్ చేసి పక్కన ఆల్ వస్తుంది ఆల్ పైన కూడా ట్యాప్ చేస్తేనే నేను చేసే ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి నాకు తెలిసిన మంచి విషయాలు ఇలాగే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మా పిల్లలతో కూడా నేను రోజు ఒక గ్లాస్తో గ్లాస్ నీళ్లు పోయమని చెప్తాను వాళ్ళు ప్రతిరోజు నీళ్లు పోసి రెండు తులసాకులను ఖచ్చితంగా తింటారండి మీరు కూడా ఒకసారి మీ పిల్లలకు ఇదే విధంగా చెప్పి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్